ఆస్ట్రేలియాలో ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్ని వ్యతిరేకిస్తూ సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో శనివారం వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు తమకు స్వేచ్ఛ కావాలి అని రాసి ఉన్న ప్లక్కోడ్లను చేతబట్టుకుని అనేక చోట్ల ర్యాలీలు నిర్వహించారు పోలీసులతో ఘర్షణలకు దిగారు శనివారం ఒక్కరోజే నూట డెబ్బై ఎనిమిది కోవిడ్ కేసులు నమోదు కావడంతో ఇన్నాళ్లు లాక్డౌన్ విషయంలో తటపాయిస్తూ వచ్చిన ప్రభుత్వం కఠిన లాక్డౌన్ విధించింది ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు వస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించింది అయితే ప్రజలు దీంతో ఆగ్రహం చెందారు న్యూ సౌత్ వేల్స్ విక్టోరియా తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఎవరూ మాస్కులు సైతం ధరించలేదు ఈ లాక్డౌన్ తమను పంపిస్తోందని తమ వ్యాపారాలు సాగడం లేదని కొందరు వ్యాపారులు చెప్పారు